రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వీర మహిళా విభాగం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఒంగోలులోని హెచ్సిఎం కాలేజ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు జనసేన కార్పొరేటర్ రమేష్ మాట్లాడుతూ ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయన్నారు. మహిళలపై దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు జనసేన కార్పొరేటర్. బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బొందిల శ్రీదేవ్ మాట్లాడుతూ, మహిళా హోంమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే బాధ్యత వహిస్తూ హోంమంత్రి సుచరిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చెన్నపతి రాంబాబు, రాయిని రమేష్తో పాటు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దానికి విలువ కడుతున్నారు. మీరు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే నిందితులు మాత్రం శిక్ష జరగట్లేదు. 2018 స్వగాలి ప్రీతి కేసు మొదలు నిన్న రమ్యశ్రీ వరకు ఒక్క నిందితుడు కూడా శిక్షించబడలేదు. ఇంతవరకు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతూనే ఉంది. ఇంకెన్నాళ్ళు ఈ మారణకాండ రాష్ట్రంలో? మీరు వస్తే అమ్మొచ్చాడు గన్ను వస్తుందని చెప్పేసి చెప్పారు. భజన తప్ప ఎలాంటి ఉపయోగం లేదు మీ వల్ల. ఇదే 10 లక్షలు మీ కుటుంబంలో సభ్యులకు జరిగితే అదే 10 లక్షలు మేము ప్రభుత్వ ఖజానా నుంచి మేము ఇస్తాం, మీరు మౌనంగా అదే న్యాయం అనుకుని కామ్గా ఉంటారా చెప్పండి. మీ ఇళ్లలో ఆడపిల్లలు అయితే పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విధులను నిర్వర్తిస్తున్న సిబ్బంది అనారు.